वेलकम टू मई चैनल अम्मा वंटल रुचिलो कट्टिपरुगुल चेपल कूर रुचिकरंगा एला तयारु चेसुकोवालो इप्पुडु चूद्दाम। मूकुडिलो अरकप्पु वरकु नूने वेसुकोनी वेडैन तर्वात सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपाय मुक्कलु अरकप्पु पच्चिमिर्ची ऐदु लेदा आरु वेसुकोनी मीडियम फ्लेमलो कलुपुतू वेयिंचुकोवाली। इवि कलर चेंज अय्येंत वरकु वेयिंचुकोंडि। इंदुलो हाफ टी स्पून पसुपु, मूडु टी स्पून कारं वेसी अंता बागा कलुपुकोवाली। तरुवाता पेद्द निम्मकाय साइज अंता चिंतपंडुनु नानबेट्टुकोनी इला रसं तीसुकोनी वेसुकोवाली। तरुवाता इंदुलो तगिनन्नी वाटर वेसुकोनी जीलकर्र मेंतुल पोडि हाफ टी स्पून, तगिनंत कल्लुप्पु, చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు 5, కరివేపాకు కొద్దిగా, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా మరిగించుకోవాలి। ఇలా బాయిల్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కట్టిపరుగులు ఇక్కడ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను। ఈ సైజువి 12 వేసుకోవాలి। మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే ఉప్పు కారం పెంచుకోవాలి। గరిటె తో కలుపుకుండా ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి। మధ్యలో గరిటె తో కలుపుకుండా ఇలా తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। నూనె పైకి వచ్చి ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి। ఇప్పుడు ఇది రెడీ అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసుకొని మరలా మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి। దీనిని వేడివేడిగా కాకుండా కొంచెం మగ్గిన తర్వాత తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది। చేపల కూర ఎప్పుడూ కూడా వేడివేడిగా కాకుండా మధ్యాహ్నం వండింది, సాయంత్రం వండింది, నెక్స్ట్ డే తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇది చల్లారేసరికి ఇంకా దగ్గరికి అయిపోతుంది। చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన కట్టిపరుగుల కూర రెడీ అయ్యింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వంటల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।